ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. కేంద్ర సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 8-9 తేదీల్లో పెద్ద ఎత్తున సమ్మె చేపట్టాయి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె విజయవంతమైంది. సమ్మె వివరాలు వెల్లడించేందుకు అదేవిధంగా 2019 ఎన్నికల్లో జాతీయ కార్మిక సంఘాల పాత్రను విస్పష్టం చేసేందుకు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబలేష్ గారు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చున్నారు. వారితో స్వల్పకాలం పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఓబలేష్ గారు నమస్కారం సార్. నమస్తే సఫీ గారు. సార్, ఈ 2019 ఎన్నికల ధర్మిలా ఈ ఏదైతే జాతీయ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయో, ఆ సమ్మె ఏ విధంగా సాగింది, ఆ సమ్మె ద్వారా కార్మిక యూనియన్లు ఎటువంటి ఫలితాలు సాధించాయి? ఈ సమ్మె ఆసేతు హిమాచలం జరిగింది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. మన రాష్ట్రంలో అయితే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అనేక రంగాలు, ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ఉన్న కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అది ఫైనాన్షియల్ సెక్టార్, బ్యాంకింగు, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలు 2 రోజుల పాటు సంపూర్ణంగా టోటల్ స్ట్రైక్ చేశారు. అలాగే సర్వీస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, టెలికమ్యూనికేషన్స్, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సమ్మె చేశాయి. రవాణా రంగం, అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రజా రవాణా అంతా ఆగిపోయినటువంటిది. ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో సమ్మె చేశారు. ఇక ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికీ హిందూపురంలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లుల దగ్గర నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి జీడి మామిడి తోటల్లో పనిచేసే సాధారణ లేబర్ వరకు పనిచేశారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తల దగ్గర నుంచి హమాలి భవన నిర్మాణ కార్మికుల వరకు సమ్మె చేశారు. సిమెంట్ రంగంలో కార్మికులు సమ్మె చేశారు. చక్కెర కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు సమ్మె చేశారు. మందుల పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్లో పనిచేసే వాళ్ళు సమ్మె చేశారు. స్టీల్ ఫ్యాక్టరీలు సమ్మె చేశారు. పోర్ట్ అండ్ డాక్, షిప్ యార్డ్, అట్లా అనేక రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు సమ్మె చేశారు. వాస్తవానికి మిగతా రాష్ట్రాల్లో ఢిల్లీకి, నరేంద్ర మోడీ కుర్చీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి, నరేంద్ర మోడీని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే మరింత తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. తమిళనాడులో సమ్మె జరిగింది. ఒరిస్సాలో జరిగింది. గనుల దగ్గర నుంచి అన్ని రంగాల కార్మికులు, ఈవెన్ డిఫెన్స్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధపడ్డారు. అంటే మొత్తం పైన భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి జరుగుతున్నటువంటి అతిపెద్ద కార్యాచరణలో కోట్ల మంది కార్మికులు ఇంత పెద్ద తీవ్రస్థాయిలో పాల్గొనడం అనేటువంటిది ఒక రకంగా ప్రభుత్వాలు, ప్రజలు, ఇతరులు చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే దీన్ని విదేశీ ప్రసార సాధనాలు, విదేశీ సంస్థలు గుర్తించాయి. ఇతర ట్రేడ్ యూనియన్స్, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ గుర్తించింది, సైప్రస్ వాళ్ళు గుర్తించారు, లండన్ వాడు గుర్తించాడు. కానీ నరేంద్ర మోడీ గుర్తించి గుర్తించ నిరాకరించినట్టు నటించేటువంటి మనస్తత్వంతో ఉంటున్నాడు. వాస్తవానికి ఇది చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఒక కుదుపు అనేటువంటిది చెప్పచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన సమ్మెలు కూడా మేము నాయకత్వం వహించాం, సమ్మెలను ఆర్గనైజ్ చేశాం. కానీ ఇంత తీవ్ర స్థాయిలో ఇక్కడ విజయవాడ నగరంలోనే మొదటి రోజు దాదాపు 7-8 వేల మంది కార్మికులు మహాప్రదర్శన నిర్వహించారు. ఒక విజయవాడ నగరంలోనే అక్కడక్కడ వాళ్ళ దగ్గర సమ్మెలు చేసేవాళ్ళు అక్కడ ఉండినా, ఇక్కడ ఉన్నటువంటి హమాలి భవన నిర్మాణ తదితర రంగాలకు సంబంధించిన కార్మికులే పెద్ద స్థాయిలో పాల్గొని ఇది ప్రదర్శనలోకి వచ్చారు. అలాగే విశాఖపట్నంలో 2వ రోజు పాల్గొన్నాను నేను. అక్కడ కూడా వేలాది మంది కార్మికులు పెద్ద ప్రదర్శన నిర్వహించారు. అంటే అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో 2 రోజుల పాటు సమ్మె చేసి వారి వారి వర్క్ స్పాట్స్లో ఉండడమే కాకుండా వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి, ప్రజలకు తమ సమస్యలను నివేదించడానికి, పాలక వర్గాల ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి ఈ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శనలు, నిరసనలు, హ్యూమన్ చైన్స్ ఇదంతా నిర్మించడం అనేటువంటిది
ఒక మంచి పరిణామంగా మేమైతే భావిస్తున్నాం. దేశమంతా జరిగినటువంటిది ఒక లెక్క అయితే ఇక్కడ ఆర్టీసీలో వాస్తవానికి ఆర్టీసీలో కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో సమ్మెలేకి పోలేదు. ఒక ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్లకు సంబంధించినటువంటి కోర్ లీడర్షిప్ మాత్రమే సమ్మె చేశారు. మిగతా రెండు మూడు యూనియన్లు విధుల్లో పాల్గొన్నారు. కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రకటించింది ఈ ఒక్కరోజు సమ్మె వల్ల 1156 బస్సు సర్వీసులు నిలిపేశాము. డ్రైవర్లు కండక్టర్లు లేక విజయవాడ పరిధిలో ఈ జోన్లోనే ఒక 1 కోటి రూపాయలు పైబడి నష్టం వాటిల్లింది అని చెప్పేసి. మరి రెండు రాష్ట్రాలకు ఎంత ఉంటుంది అది వాళ్ళు నిజంగా అంత వాస్తవికమైన లెక్క చెప్పినారని నేను అనుకోను. నిజమైన వాస్తవిక లెక్కలు తీసుకుంటే దేశం మొత్తం పైన రవాణా రంగం కార్మికులంతా 100% సమ్మెలో పాల్గొన్న హర్యానా, రాజస్థాన్, పంజాబ్ ఇటువంటి రాష్ట్రాల్లో, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నింటిలో మరి ఎంత స్థాయిలో నష్టం జరిగింటుంది, సిమెంటు ఎంత నష్టపోయి ఉంటుంది, స్టీల్ ఎంత నష్టపోయి ఉంటుంది, కోల్ ఎంత నష్టపోయి ఉంటుంది, ఆర్థిక లావాదేవీలు ఎంత నిలబడిపోయినాయి, బ్యాంకులు ఇవన్నీ పనిచేస్తే. అందువల్ల గత సమ్మెల సందర్భంగా ప్రభుత్వానికి 25,000 కోట్లు నష్టం వచ్చిందని ప్రభుత్వము అసోచాం ప్రకటించింది. ఈసారి ఇంకా అసోసామం అంతా బయటపడాలా, ఎందుకంటే ఇవన్నీ బయటపడితే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళల్లో అంతర్గతంగా భయాలు దాగి ఉన్నాయి. కానీ ఈసారి నాకున్నటువంటి అంచనా ప్రకారంగా నేను మా హెడ్ క్వార్టర్తో సంప్రదించిన మేరకు, ఇతర సంఘాలతో సంప్రదించిన మేరకు ఉన్నటువంటి అంచనా ప్రకారంగా దాదాపు 35,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ సమ్మెతో. కోట్ల మంది, గత సమ్మెలో 18 కోట్ల మంది అయితే ఈసారి 25 కోట్ల మంది కార్మిక వర్గం ప్రత్యక్ష కార్యాచరణ పూనుకున్నారనేటువంటి లెక్కలు చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అయితే గతంలో 50 లక్షల వరకు పాల్గొన్నారు పోయిన సమ్మెలో 2016. ఈసారి మా అంచనా ప్రకారంగా, ప్రాథమిక అంచనా ప్రకారంగా 70 నుంచి 75 లక్షల వరకు కార్మికులు ఈసారి సమ్మెలో పాల్గొన్నారు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో 1 సంవత్సరానికి 2 సంవత్సరాల్లోనే కార్మిక వర్గం ఇంత రెట్టింపు స్థాయిలో ఉద్యమాలలోకి రావడం ఎందుకు, ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారు అని అనుకుంటే, ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల కార్మిక వర్గానికి తీరని నష్టం, కష్టం కలుగుతూ ఉంది. చట్టాలన్నీ మార్చేశారు, 44 చట్టాలను 4 కార్మిక కోడులుగా మార్చారు. ఎక్కడ చట్టం అమలయ్యేటువంటి పరిస్థితే లేదు. దానికి తోడు ఇప్పుడు పార్లమెంటులో గూనికి తోడు దబ్బుడాయువు అన్నట్లుగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉండరు, అంతా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్స్ అవుతారు. ఎవరికి ఇప్పుడు ఇచ్చేటువంటి సామాజిక భద్రతా అంశాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ సెక్యూరిటీ, అది పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ, ఇట్లాంటి వర్తించవు. ఎందుకంటే వాడు పర్మనెంట్గా ఉండడం పనిలో, నాకు 3 మాసాలు చాలు అంటాడు, బయట పెడతాడు, మళ్ళీ అవసరం వచ్చే తెచ్చుకుంటాడు. కాబట్టి ఎవరికి ఏమి వర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి. ఒకవేళ 4 రోజులు పనిచేసినా వర్తించేటువంటిది ఇదివరకు ఏదైతే ఉండేనో దాన్ని ఇప్పుడు ఈ చట్టాలు మార్చిన దానివల్ల అది రాదు, ఇప్పుడు దీనివల్ల ఇది రాదు, అందులో రెండింటికి చెడ్డ రేవడైపోయినటువంటి పరిస్థితి కార్మిక వర్గానికి ఏర్పడతా ఉంది. అన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు ప్రభుత్వ రంగాన్ని. అందులో బ్యాంకు ఉద్యోగస్తులు ఈ సమ్మె కన్నా 3 రోజుల ముందు 10 లక్షల మంది కార్మికులు సమ్మె చేశారు బ్యాంకుల విలీనీకరణ ఆపేయాలని. వినలేదు ప్రభుత్వం, చేసేసింది. నిన్న ఇంత పెద్ద ఎత్తున సమ్మె చేస్తే మళ్ళీ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్కి సంబంధించి అక్కడ మళ్ళీ సవరణలు చేసేదానికి పార్లమెంట్లో అంగీకరించేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఈ కార్మిక వర్గం పైన కత్తి దూసింది. అందులో కార్మికులు తమ హక్కులు నిలబెట్టుకోవడానికి, ఉన్న హక్కులు నిలబెట్టుకోవడానికి, బ్రతకడానికి కావలసినటువంటి ఆర్థిక ఎసులుబాటు సంపాదించుకోవడానికి అనివార్యంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సి వస్తూ ఉంది. ఈ పోరాటం ఒక రాజకీయ పోరాటంగా కూడా సంతరించుకుంటుంది. కాబట్టే 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మేము చెప్తున్నాం. ఓబలేష్ గారు, ప్రత్యేకించి ఇప్పటివరకు దాదాపుగా 18 జాతీయ సమ్మెలు, సార్వత్రిక సమ్మెలు జరుగుతూ వచ్చాయి ఇప్పటివరకు, ఈ స్వాతంత్రం నాటి నుంచి కూడా. ప్రత్యేకించి మోడీ ప్రభుత్వ హయాంలోనే 3 సమ్మెలు దాదాపుగా జరిగాయి. ఇప్పుడు కార్మిక వర్గం ఇంత తీవ్రంగా వ్యతిరేకించింది ఆశ్రయత హిమాచలం అంటూ మీరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇదే పరిస్థితి ఉంది.
మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని ఇంత నిస్సిగ్గుగా చేపట్టడానికి అసలు కారణం ఏంటి? అసలు కారణం ఏమంటే 1990 దశకం నుంచి మన భారతదేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభమైనాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో లేదా ఇతర దేశాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల చేతుల్లో ఆర్థిక విధానాలు లేనటువంటి పరిస్థితి, స్వతంత్రంగా విధానాలు రూపొందించలేనటువంటి పరిస్థితి. అందువల్ల ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కలిసి కుమ్మక్కైపోయి ఈ మూడు తీసుకొచ్చారు, సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. ఈ విధానాలను కాదని ఈ వర్గాలు ముందుకు పోలేని పరిస్థితి, పోతే ఆ దేశాలపైన ఆర్థిక నిర్బంధాలు ప్రయోగించడమా, లేకపోతే ఆర్థికంగా ఇదివరకు ఇచ్చేటువంటి వెసులుబాట్లు ఏమన్నా ఉంటే, రాయితీలు ఉంటే అవన్నీ నిలిపేయడమా? ఇప్పుడు ప్రపంచం ఒక రకంగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత ఇంటర్ డిపెండెంట్ అంటే ఇంటగ్రేటెడ్ వరల్డ్ అంటే ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయింది. నా సహకారం లేకుండా నీవు నడవలేవు, నీ సహకారం లేకుండా నేను నడవలేను. నీ దేశంలో తయారయ్యేటువంటి వస్తుత్పత్తి నా దేశ ప్రజలకు అవసరము, నా దేశంలో తయారయ్యే వస్తుత్పత్తి నీ దేశ ప్రజలకు అవసరం. అందులో ఈ ఆదాన ప్రధానాలు, అనుసంధానాలు అనేటువంటి ప్రపంచవ్యాపితంగా ఉన్నాయి, ఉంటాయి. అంటే మన సొసైటీ అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన సందర్భంలో ఈ అగ్రరాజ్యాలను ఏదైతే పేరు పొందాయో, వెనుకబడిన తృతీయ వర్ధమాన దేశాల యొక్క సంపదలను, ఖనిజ సంపదలను, ఆర్థిక సంపదలను కొల్లగొట్టి వాటి గుప్పెట్లో పెట్టుకుని రాజకీయంగా కూడా శాసించే పరిస్థితికి వచ్చారు. అదే కదా జరిగింది ఆఫ్ఘనిస్తాన్, అదే కదా జరిగింది ఫలస్తీనాలో, అదే కదా ఇరాక్లో జరిగేది, ఇంకో చోటు జరిగేది. అందులో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం అనేటువంటిది ఒక ఏకధ్రువ ప్రపంచంగా తయారైపోయి, ఎప్పుడైతే ఈ సోషలిస్ట్ వ్యవస్థ సోవియట్ యూనియన్ కొంత అంతర్ధానమైన తర్వాత ఇప్పుడు అది ఏకధ్రువ ప్రపంచంగా మారిపోయింది. వాళ్ళు శాసిస్తున్నారు, వాట్ విష్ ఏ ఘోష్, మేమేది చెప్తే అదే జరగాలనేటువంటి ఒక నికృష్టమైనటువంటి నిర్బంధ విధానాన్ని ఈ ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు మొదలైనాయి. దానివల్ల ప్రభుత్వాలు కూడా వాళ్ళకు ఓట్లు అవసరం, సీట్లు అవసరం, అధికారం అవసరం. అందుకోసం ఏం చేస్తారు, అన్ని పాపులిస్టిక్ మెజర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని, అక్కడ తెలంగాణలో కేసీఆర్ను, ఇక ప్రతిపక్షాలంతా అంటే వాగ్దానాలు వాగ్దానాలే. ఆయనేమో 8,000 రూపాయలు రైతాంగానికి ఒక విడత 4,000 ఇచ్చి, రెండో విడత 4,000 ఇచ్చేటప్పటికే తెలంగాణలో రైతులంతా గుండు గుత్తగా స్వీప్ చేసేసేటువంటి పరిస్థితి వచ్చాయి టీఆర్ఎస్కు అధికారంలోకి. కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, నాకు ఈ కార్మికులు, కర్షకులు, ఈ బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళంతా, మెజారిటీ సంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దూరం అవుతున్నారు కాబట్టి కొంత అగ్రకులాల వలన మధ్యతరగతి కుటుంబాలను అందరినీ గుండుగుత్తగా నా ఖాతాలో వేసుకోవాలంటే నేను వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్లు ఇవ్వాలి, 10% రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా తనకు మందఫలం ఉంది కాబట్టి, లేదా ఇతరులను ఇరుకున పెట్టేసి మిగతా పార్టీలు ఈ అగ్రకులాలకు లేకపోతే సంపన్న వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో తీసుకుపోయి అక్కడ రిజర్వేషన్స్ను ఆమోదింపజేసుకున్నాడు. చూడండి, 8 లక్షల వరకు ఉంటే వాడు పేదోడు అని అంటే ఇక్కడ అంటే ఒక్కొక్కడికి 65,000 రూపాయలు ఆదాయం రావాలి, 65,000 రూపాయలు నెలకు ఒకటింటికి. ఏ కార్మికుడికైనా 65,000 రూపాయలు ఆదాయం ఇస్తున్నాయా ఈ బ్లడీ గవర్నమెంట్స్? ఎక్కడ ఇవ్వడంలా. అంటే ఇది ఓట్ల కోసము, అధికారం కోసము కక్కుర్తి పడి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి విధానాలను ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. అందులో లేకపోతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏంటి, ఎస్సీ ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీల కార్పొరేషన్ పెట్టి వాటికే దిక్కులేని పరిస్థితి ఉండేటప్పుడు నీవు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏంటి, వైశ్య కార్పొరేషన్ ఏంటి, కాపు కార్పొరేషన్ ఏంటి, ఇంకా ఈ కులాన్ని ఆ కులంలో, ఆ కులాన్ని ఈ కులంలో ఇట్లా చేర్చాలనేటువంటి ఏంటి? అంటే ఒక రాజ్యాంగాన్ని కూడా కూని చేస్తూ, రాజ్యాంగాన్ని తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంటూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఒకటి దాపరించిన తర్వాత ఇంకా వీళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళ చేతిలో లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ వాళ్ళు ఆర్థిక దిగ్బంధనం ప్రయోగిస్తే, వాళ్ళు దాడులు చేస్తే, వాళ్ళ చక్రబంధనం చేస్తే నిలదట్టుకొని ముందుకు పోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడున్నటువంటి వనరులను, వ్యవస్థలను ఆ సంక్షేమ కార్యక్రమాల పేరుతోనో, ఓట్ల పేరుతోనో కొల్లగొట్టి ముందుకు పోవాలి. అట్లా పోవడానికి వీళ్ళు తయారైనారు కాబట్టే అసలు సమస్య అక్కడ స్టార్ట్ అవుతూ ఉంది.
ఉపలేష్ గారు, చివరిలో ఒక ప్రశ్న ఉంది. ఏదైతే ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు కానీ, అదేవిధంగా సిపిఐ పార్టీ కానీ, మహాపక్ష పార్టీలు కూడా 2019 ఎన్నికల్లో ఎన్డీఏ రహిత, మోడీ రహిత దేశంగా దీన్ని చేయాలి అన్న ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నట్టు గతంలో కూడా మీరు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఈ ట్రేడ్ యూనియన్స్ ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి? ఎన్డీఏ రహిత, మోడీ రహిత అనేటువంటిది కాదు. మోడీ వాళ్ళు అసలు ఉండకూడదు అనేది కాదు, కానీ మా ఉద్దేశము మోడీ ఎన్డీఏ విధానాలు. మోడీ ఇప్పుడు ఏమి విధానాలు అవలంబిస్తున్నాడు? పూర్తిగా ఈ పెట్టుబడిదారులకు, అగ్రవర్ణాలకు, డబ్బున్న వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధానాలు అవలంబిస్తున్నాడు. అందులో 50 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించిన చట్టబద్ధమైన అంశాలను పక్కన పెడుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతాంగానికి సంబంధించి రైతుల రుణమాఫీ సాధ్యం కాదు, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలంటున్నాడు. పోయిన ఎన్నికల్లో చెప్పే ఆదాయం రెట్టింపు చేస్తానే, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, 2029 లేదా 22 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, రైతులు నిలదొక్కుకోవడం నాకు కావాలి తప్ప ఇది కాదు అని చెప్పేసి ఒకటి ఇంకో ప్రచారం చేస్తున్నాడు. అంటే వాళ్ళకి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వంలో అంటే వాళ్ళ విధానం, ఆ విధానాలు ఏంటి? అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, బహుళ జాతి కంపెనీల యొక్క ఆదేశిత ఆర్థిక విధానాలు ఈ దేశంలో అమలు చేస్తున్నారు కాబట్టి ఆ విధానాలు పోవాలి. ఇక్కడ వీళ్లకు స్వతంత్ర విధానం ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పార్టీలకు వాళ్ళ స్వతంత్ర విధానం ఏంటి? కేంద్రంలో ఉన్న పార్టీ మెజారిటీ మతస్థులు హిందువులు కాబట్టి హిందువులందరినీ గుండుగుత్తగా ఒకటి చేయాలంటే రాముడి మందిరం కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందులో ఈ విధానము నష్టం దేశానికి. ఈ మతోన్మాద విధానము ప్రజలను చీలుస్తుంది. ఆ ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక విధానాలు మన వ్యవస్థను ఛిద్రం చేస్తాయి కాబట్టి ఈ విధానాలను ముందుకు తీసుకుపోయేటువంటి ఈ పార్టీలు అధికారంలో ఉండకూడదు. ఇప్పుడు మోడీ దాన్ని చాలా శరవేగంగా, చాలా దూకుడుగా, చాలా మొరటుగా ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ఉండకూడదు. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు, ప్రత్యామ్నాయ పారిశ్రామిక విధానాలు కలిగినటువంటి ఒక కామన్ అజెండా కలిగినటువంటి వాళ్ళు రావాలి అనేటువంటిది ట్రేడ్ యూనియన్స్ యొక్క ఆకాంక్ష. కమ్యూనిస్టులు కూడా అదే కోరుకుంటున్నారు. అందులో అటువంటి ఒక నిర్ణాయక పాత్ర వహించగలిగినటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక విధానాలను ముందుకు తీసుకుపోగలిగినటువంటి వ్యవస్థ, కూటమి లేదా పార్టీ ఏదో ఒకటి ఆవిర్భవించాలి. అది వస్తే ముందుకు పోతే ఇది బాగుంటుందని చెప్పి దాన్ని తీసుకురావడానికే ఇప్పుడు 10 కేంద్ర కార్మిక సంఘాలు ఒకటే ఆందోళన చేసేటువంటి పరిస్థితి. అంటే మొత్తం యావత్ కార్మిక వర్గాన్ని ఈ విధానంతో నష్టపోతుంది కాబట్టి రాజకీయ అభిప్రాయాలు ఏమన్నా ఉండని ఆ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం వల్ల ఆ విధానాలను ఎనిక్కి తీసుకుంటే వెల్ అండ్ గుడ్, తీసుకోకపోతే వాడు పోతాడు, ఓడిపోతాడు. దానికి వ్యతిరేకంగా ఓటు చేయాలి, చేయమని చెప్తాం కార్మిక వర్గానికి. అందులో కార్మిక వర్గం ఒక నిర్ణాయక పాత్ర ఈ దేశంలో వహించాలంటే ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం తప్ప వేరు కాదు. అది అంతిమంగా ఆ విధానానికి రూపుదాలుస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉండినా, కార్మికుల యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఉండినా, జీతాల పెంపుదల, ఇంక్రిమెంట్లు, బోనస్లు, పెరుగుదల ఏమి ఉండినా అవి అమలు చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటం అంటే అది రాజకీయ పోరాటమే అవుతుంది. ఆ పోరాటంలో ఓట్లు వేసేది కూడా ఒక భాగమే ప్రజాస్వామ్యంలో. అది దాన్ని ట్రేడ్ యూనియన్స్ ముందుకు తీసుకెళ్తాయి, కలిసి వచ్చేటువంటి అందరితో కలిసి ముందుకు తీసుకెళ్తాయి. 2019 ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దెబ్బతింటుంది, ఓడిపోతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం ఇప్పటికి జనంలో కలిగింది అనేటువంటి వాస్తవాన్ని ఆ ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. కనుకే నిన్న 4-5 రాష్ట్రాల్లో వాళ్ళు ఓటమి చెందిన తర్వాత, నిన్న జరిగినటువంటి సమ్మె మరో చెంపదెబ్బ కాబట్టి ఇవాళ అవలంబిస్తున్న విధానాలు కూడా వ్యవస్థలన్నీ ఛిద్రం చేసేటువంటి దాంతో సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు ముట్టికాయలు వేస్తుంది కాబట్టి దీని నుంచి జనంలో ఒక పెద్ద వ్యతిరేకత వస్తుందనే వాస్తవాన్ని వారు గుర్తించారు కాబట్టి తిరిగి గతంలో వాడి కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలను దగ్గర చేర్చుకోవడానికి సంకీర్ణ ధర్మం పాటిస్తానని కొత్త పల్లవి తీసుకున్నాడు. నీవు సంకీర్ణమే కదా, 13-14 పార్టీలతో అధికారంలోకి వచ్చావు కదా, నిన్న ఎందుకు పాటించాలా? నీతో ఉన్న శివసేనను ఎందుకు దూరం పెట్టావు? నిన్నటి వరకు నీతో కాపురం చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు దూరం పెట్టావు? లేకపోతే అకాలీదళ్ళని ఎందుకు దూరం పెడుతున్నావు? ఇంకోళ్ళు ఎందుకు పెడుతున్నావు? అందులో నీవు సంకీర్ణ ధర్మాన్ని పాటించలేదు కాబట్టి ఇప్పుడు సంకీర్ణ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాననే కొత్త పల్లవి ఎత్తుకుంటున్నావు. ఇప్పుడు
ప్రజలకు దగ్గర కావడానికి కొత్త కొత్త అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, నా అంబుల పదిలో కొత్త శస్త్రాలు అస్త్రాలు ఉన్నాయి, సంధిస్తా ఇప్పుడు ఓబీసీలకు ఇచ్చిన 10% రిజర్వేషన్ కాదు ఇంకా ఉన్నాయని చెప్తున్నాం. అంటే ఎన్నికల కోసం తాయిలాలు వేయడము, ప్రజలను మళ్ళీ అక్కును చేర్చుకోవడానికి కులాల కుంపటి తీసుకొచ్చి ముందుకు పెట్టి లేదా మతం ఆధారంగా ముందుకు వచ్చేసి వాళ్ళందరినీ కూడగట్టుకొని పోవాలనేటువంటి దుర్బుద్ధితో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అంటే ఆ ప్రభుత్వానికి భయం పుట్టుకుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎట్లయితే భయం పుట్టుకుందో ప్రతిపక్ష పార్టీలు అంటే, అక్కడ నరేంద్ర మోడీకి ఇంకా ఎక్కువ స్థాయిలో భయం పుట్టుకుంది. కాబట్టి ఈ ఆపద మొక్కులు మొక్కుతున్నారు ఇప్పుడు. దీని ఇదంతా ప్రజలకు తెలుసు. నిన్న మొన్నటి వరకు ఎందుకు చేయాలా, ఇన్ని ఉద్యమాలు జరిగితే ఎందుకు చేయాలా, ఇంత ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళపైన ఎందుకు లాఠీఛార్జ్ చేసినావు, ఎందుకు అరెస్ట్ చేసినావు, ఎందుకు తప్పుడు కేసులు బనాయించావు, ఉన్న ఉద్యోగాలు కూడా ఎందుకు తొలగించావు, ఎందుకు బెదిరించావు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అంటే ఇప్పుడు నీ అవసరం ఓట్లు కావాలని. ఇది కార్మిక వర్గానికి ఖచ్చితంగా తెలుసు, అర్థమైంది. ఈ అర్థం చేసుకున్నటువంటి దానికి తగిన తీర్పును రేపు 2019లో ఇస్తారు, ఇవ్వాలి, ఇస్తారు. ఉపలేష్ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.